హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఆరోగ్య భారతి ఇప్పుడు మనతో పాటు డెర్మటాలజిస్ట్ డాక్టర్ మాదిరి గారు ఉన్నారనమాట ఏబి స్కిన్ క్లినిక్ కేపిహెచ్పి నుండి సో మరి మాదిరి గారిని అడిగి ఈ చలికాలంలో మన స్కిన్ బెటర్గా ఉండాలంటే ఏం చేయాలి అని తెలుసుకున్నాము హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు మాదిరి గారు అందరికీ ఉండే ఒక కోరిక ఏంటి అంటే మనం తెల్లగా మలుపులా కనిపించాలి మంచు ముత్యంలో ఉండాలి అనేసి సో దానికోసం ఒక సపరేట్ మార్కెట్ ఉంది బ్యూటీ ప్రొడక్ట్స్లో కానివ్వండి ఏదైనా అక్కడ అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నది గ్లూటోథయాన్ సో అసలు ఈ గ్లూటోథయాన్ ఏంటి అండ్ చాలా మంది సెలబ్రిటీస్ అందరూ కూడా పేజ్ పీపుల్ అందరూ కూడా గ్లూటోథయాన్ వాడుతున్నారు అని అంటున్నారు సో ఏంటండి అసలు గ్లూటోథయాన్ ఇస్ అ వెరీ పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్ నేను ముందు చెప్పినట్టుగా అది ఒక యాంటీ ఆక్సిడెంట్ బట్ ఇన్ అ పోటెంట్ వే దాన్ని ముందు నుంచి కూడా వీ యూస్డ్ ఇన్ మెనీ లివర్ కండిషన్స్ లైక్ సిరోసిస్ కానీ అలాంటి చాలా వాటిల్లో వాడాము అయితే గ్లూటూత్ హెల్ప్స్ ఇన్ స్కిన్ లైటనింగ్ బట్ దాన్ని రైట్ అమౌంట్ ఆఫ్ డోసేజ్లో రైట్ అమౌంట్ ఆఫ్ టైం వాడాలన్నమాట అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ నేను అలా వాడుతూనే వెళ్ళిపోతాను లేకపోతే నేను ఎక్కువ డోసెస్లో ఐవీ డ్రిప్స్ తీసుకుంటాను ఐవీ డ్రిప్స్లో కూడా డోసేజెస్ ఉంటాయి టూ మచ్ ఫ్రీక్వెంట్గా అండ్ వెరీ హై డోసెస్కి వెళ్ళకూడదు ఎందుకంటే సి ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ సేఫ్ ఇట్ ఈస్ అన్ యాంటీ ఆక్సిడెంట్ ఓన్లీ బట్ లాంగ్ టర్మ్ స్టడీస్ ఎక్కువ కాలం తీసేసుకుంటే నేను లైఫ్ లాంగ్ తీసేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఒకసారి మన గ్లూటథయంతో ఎఫెక్ట్ తెచ్చిన తర్వాత అది ఆపేసిన తర్వాత కొన్నాళ్ళకి సేమ్ ఎఫెక్ట్ మెయింటైన్ అవ్వదు సో కొంతమంది వాట్ పీపుల్ ఆస్క్ ఇలా నేను కంటిన్యూ చేస్తూనే వెళ్ళిపోతాను అని సో ఇలాంటివి ఏంటంటే ఇయర్స్ టుగెదర్ నేను వాడేస్తాను పోనీ ట్యాబ్లెట్ ఫామ్లో కానీ అలాగంటే అలాంటి వాటికి ఎక్కువ స్టడీస్ లేవు సో అందుకని మనము ఎందుకంటే వాడటం స్టార్ట్ చేసింది ఈ మధ్యనే సో ఎక్కువ కాలము వాడటము అట్లాంటిది ప్రిఫరబుల్ కాదు అండ్ డ్రిప్స్ రూపంగా కూడా మరీ ఫ్రీక్వెంట్గా ఫ్యూ కేసెస్ ఆఫ్ గెట్టింగ్ రీనల్ టాక్సిటీ అట్లాంటివి మనకి ఉన్నాయన్నమాట సో అందుకని కరెక్ట్ పర్సన్ దగ్గర ఇన్ రైట్ అమౌంట్ టు ద రైట్ టైం అంతే అంతవరకు తీసుకుంటే గ్లూటథైర్ ఇస్ బెనిఫిషియల్ బట్ ఏదైనా ఇట్ ఇస్ నాట్ పర్మనెంట్ అది తెలియాలి సో ముందు గ్లూటోతైన్ ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు అని చూసుకుంటే ఒకటి మీరు అన్నట్టు ఐవి డ్రిప్స్ రెండు ట్యాబ్లో టాబ్లెట్ మూడోది ఇంజెక్షన్స్ ఇంజెక్షన్స్ ఐవి డ్రిప్స్ ఆర్ మోరెస్ సిమిలర్ టాబ్లెట్స్ లో మళ్ళీ మనకి వేసుకునే టాబ్లెట్స్ ఉంటాయి అండ్ ఎఫర్వేసెంట్ అంటాము ఒక వాటర్ లో వేసుకుంటే కర్రీ జ్యూస్ లాగా అయిపోతుంది అలా ఈ త్రీ ఫార్మ్స్ లో మనకి అవైలబుల్ ఉందన్నమాట ఓకే సో విచ్ ఇస్ మోర్ ఎఫెక్టివ్ మోర్ ఎఫెక్టివ్ ఆబ్వియస్ గా ఐవి ఇచ్చేవే మోర్ ఎఫెక్టివ్ బట్ ట్యాబ్లెట్స్ ఆర్ వెరీ ఈజీ టు యూస్ కదా మనం డ్రిప్స్లా అక్కర్లేదు అండ్ బట్ ది రైట్ అమౌంట్ ఆఫ్ టైం టు యూస్ కూడా చూసుకోవాలి అది డర్మటాలజిస్ట్తోనే చేయించుకోవాలి సెల్ఫ్ మెడికేషన్ ఆఫ్ గ్లూటథయోన్ చేసుకోవద్దు ఎందుకంటే యూ కెనాట్ డూ ద రైట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఎంతకాలం వాడాలి ఎంత డోసేజ్ వాడాలి ఇది మీకు తెలియదు అన్నమాట సో గ్లూటథయోన్ సెల్ఫ్ మెడికేషన్ మాత్రం చేసుకోవద్దు మీరు ఎలా డిఫైన్ చేస్తారండి అంటే వాట్ ఆర్ అని వాళ్ళకి ఎంత టోన్స్ నిజంగా యూ వాంట్ టు ఇంప్రూవ్ అనేది ఎంత టోన్స్ ఇంప్రూవ్ అవుతుంది రియాలిటీ కూడా వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు బాగా డార్క్గా ఉన్న వాళ్ళు చాలా తెల్లగా అయిపోవాలి అలాంటి మిరాకిల్స్ జరగవు లిటిల్ బిట్ టూ టు త్రీ షేడ్స్ వరకు మనం లైటన్ చేయొచ్చు ఆ డోస్ కానీ డ్యూరేషన్ కానీ ఈజ్ ఇండివిజువలిస్టిక్ అనమాట వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి వాళ్ళకి అసలు వాళ్ళ స్కిన్ టోన్ ఏంటి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఈ గ్లూటోథయాన్ ఏదైతే ఉందో దానివల్ల స్కిన్ గ్లో అవటమేనా లేదంటే రింకిల్స్ ఇలాంటివన్నీ పోవటం జరుగుతాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ స్కిన్ గ్లో అండ్ లైటనింగ్ ఓన్లీ రాదర్ దాన్ రింకిల్స్ దాని మీద మరీ అంత ఎఫెక్ట్ ఉండదు యూజువల్గా ఏజ్ నుండి స్టార్ట్ చేయొచ్చు గ్లూటోథయాన్ నేనైతే అడల్ట్స్కే ప్రిఫర్ ప్రిఫర్ చేస్తాను లైక్ నో యు క్రాస్ ట్వంటీ యూ క్రాస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అట్లా దట్ ఈస్ బెటర్ లైక్ డోంట్ ట్రై ఇన్ యూర్ ఎయిటీన్ సెవెంటీన్ సిక్స్టీన్ అట్లా ఐ ఐ డోంట్ ప్రిస్క్రైబ్ ఇన్ దాట్ ఏజ్ సో మరి మీరు యూజువల్గా చెప్తున్నారు కదా ఎప్పటి వరకు మనం యూస్ చేస్తామో ఆ తర్వాత కొంతకాలం వరకు ఆ గ్లో ఉంటుంది తర్వాత పోతుంది తర్వాత పోతుంది నాట్ టు ద ఎక్స్టెండ్ దట్ కంప్లీట్ ఫస్ట్ దానికి రాకపోయినా మీకు వచ్చిన హైయెస్ట్ కాంప్లెక్షన్ అయితే మెయింటైన్ అవ్వదు ఓకే సో మరి అది తెలిసి కూడా అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత చేయించుకోవటం ఈజ్ ఇట్ ప్రిఫరబుల్ ప్రిఫరబుల్ అంటే డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఇప్పుడు నాకు ఒక ఈ ఫైవ్ మంత్స్ ఐ షుడ్ బి వెరీ బ్యూటిఫుల్ అట్లా అనుకుంటే దాన్ని బట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే వి స్టార్ట్ టు ఎనీబడి ఇప్పుడు గ్లూటోథయాన్ అనేది చాలా మంది మనకి అమెజాన్ లోకి వెళ్ళి కొట్టినా కూడా ఆ ట్యాబ్లెట్స్ దొరుకుతున్నాయి దే మెనీ ఫార్మ్స్ మెనీ సోర్సెస్ ఆఫ్ గ్లూటథయోన్ ఇప్పుడు అన్ని సోర్సెస్ ఆఫ్ గ్లూటథయోన్ అంత ఎఫెక్టివ్ అవ్వాలని ఉండదు అది ఏ సోర్స్ నుంచి వస్తుంది ఇలాంటివి కూడా ఇంపార్టెంట్ అనమాట అందుకే సెల్ఫ్ మెడికేషన్ చేసుకోవద్దు గ్లూటథయోన్ సో అసలు ఇది ఎక్కడి నుండి ఎట్లా తీస్తారు ఇది అనేది ఇట్స్ లైక్ అన్ యాంటీ ఆక్సిడెంట్ దానికి రకరకాల సోర్సెస్ ఉన్నాయి రకరకాల ఇప్పుడు ఫార్మా కంపెనీస్ వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాయి ఇట్స్ మల్టిపుల్ సోర్సెస్ బేసికల్లీ అంటే ప్లాంట్ బేస్డ్ కెమికల్ బేస్డ్ లైక్ ప్లాంట్ బేస్డ్ కూడా చాలానే మనకి అవైలబుల్ ఉంటాయి సో ఇవి వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ షార్ట్ డ్యూరేషన్ కి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు స్టడీస్ స్టడీస్ ఓన్లీ ఫర్ షార్ట్ టర్మ్ అనమాట లాంగ్ టర్మ్ స్టడీస్ ఇంకా లేవు అంటే లైక్ అంతకాలం ఎవరు ప్రిస్క్రైబ్ కూడా చేయరు యూస్ ఫర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అని ఎవరు అనరు అనమాట సో అంత లాంగ్ టర్మ్ స్టడీస్ మనకి లేవు బట్ షార్ట్ టర్మ్ ఇట్ ఈ ఓకే ఇట్స్ నాట్ వెరీ హార్మ్ఫుల్ అంటే కొన్ని కేసెస్లో ఈ ఇలాంటివి తీసుకున్న వాళ్ళు ఒబేజ్ అయిపోతున్నారు అని కొన్నిసార్లు మనం రిపోర్ ఐ మీన్ ఆర్టికల్స్ అవి చూస్తూ ఉంటాం లాంగ్ టర్మ్ ప్రాబబ్లీ లిటిల్ బిట్ బట్ గ్లూటోన్ పర్సే అయితే ఒబీస్ చేసేలాగా గ్లూటథయోన్లో ఏమి ఉండవు బట్ బట్ యాజ్ ఎ యూ లాంగ్ టర్మ్ అండ్ రకరకాల సోర్సెస్ దానిలో రకరకాల బేసెస్ ఉంటాయి వాటి వల్ల ప్రాబబ్లీ అ లిటిల్ బిట్ మేబి బట్ జనరల్గా గ్లూటథయోన్ డజెంట్ మేక్ అ పర్సన్ ఒబీజ్ ఇంకొకటి ఏంటంటే మనం అంత చాలా స్మార్ట్ కదా డిఫరెంట్ వేస్ అవుట్ చేస్తూ ఉంటాము యూజువల్గా ఏదైనా వచ్చింది అంటే చాలామంది గ్లూటైన్ ఇన్నర్గా తీసుకోవాలంటే భయపడి వాళ్ళు వేసుకునే ఫేస్ ప్యాక్లో ట్యాబ్లెట్స్ పౌడర్ చేసి రాసుకోవాలి దట్ రే ఇట్ ఈస్ నాట్ వెరీ ఎఫెక్టివ్ ఆ ఆయింట్మెంట్స్ లాగా రాయాలంటే దేర్ ఇస్ టాపికల్ ఫామ్ ఆఫ్ గ్లూటైన్ అవైలబుల్ అంటే క్రీమ్ ఫామ్లో కానీ లోషన్ ఫామ్లో కానీ అవైలబుల్ ఉంది టాబ్లెట్ చేసి చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ టాబ్లెట్స్ ఆర్ క్వైట్ కాస్ట్లీ క్రీమ్స్ కొంచెం అఫోర్డబుల్ కాస్ట్ కి వస్తాయి అనమాట సో అలా అంటే అలా చేసి కూడా తెచ్చుకోవచ్చు అని చాలా దట్ నెవర్ ఈక్వల్ టు ద దేక్ ఆఫ్ గ్లూటోథయా ఈక్వల్ అవ్వదు అది మనం గ్లూటోథయా తీసుకుంటే మినిమం మెనీ మంత్స్ అండ్ మాక్సిమం మెనీ మంత్స్ మీరు ఇస్తారు మినిమం అనేది అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అండ్ ఇండివిజువల్ ఇస్టేక్ ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ వీ కెన్ గివ్ గ్లూటతాయి అని ఇప్పుడు బ్రైడల్ ఎవరైనా సరే పెళ్లి ఫిక్స్ అయింది పెళ్ళి టైంలో యూజువల్గా టూ టు త్రీ మంత్స్ మనం పెట్టుకోవచ్చు ఓకే బిఫోర్ ఎన్ని డేస్ ముందైతే మనకి వర్క్ చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వర్క్ చేయడానికి ఒక వన్ మంత్ ఇస్ అ మినిమం టైం సో జస్ట్ నాకు ఒక వన్ లో మ్యారేజ్ ఉంది నేను ఇప్పుడు వేసుకుంటానంటే అప్పుడు పెద్ద పని చేయదు సో వన్ మంత్ ఇస్ రిజల్ట్స్ యా సో గ్లూటోథయా అనేది ఇప్పుడు కామన్ పీపుల్ వాడుతున్నారు కదండి ఇంత బిగ్ స్కేల్లో వాడటం అనేది మీ దగ్గర ఎంతమందిని చూస్తూ ఉంటారు యూజువల్గా ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఇప్పుడు అందరికీ కూడా ప్రతి వాళ్ళకి ఓన్లీ ఫెయిర్నెస్ అనేదే రిక్వైర్మెంట్ ఉండదు కొంతమందికి నా క్లియర్ ఫేస్ ఉంటే చాలు మేడం అనే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి అసలు ఇలాంటి అవసరం ఉండవు వాళ్ళ ఫేస్ వరకు క్లియర్ చేసేసి యాక్నియా ఏమన్నా ఉంటే అలాంటివి తగ్గించి పిగ్మెంటేషన్ ఉంటే తగ్గించి అలా చేసుకుంటే సరిపోతుంది అనమాట నాట్ వెరీ ఫ్రీక్వెంట్ యూసేజ్ అంత ఎక్కువ ఫ్రీక్వెంట్ యూసేజ్ ఏమీ ఉండదు సో ఎవరైనా గ్లో కావాలి అనుకుంటే మాత్రం ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ థింగ్స్ వి గివ్ సో అవి తీసుకునేటప్పుడు ఏమైనా పర్టికులర్ ప్రికాషన్స్ ఏమైనా ఏమి ఉండవు యూ కెన్ టేక్ సేఫ్లీ ఓకే ప్రాబ్లమ్ ఇట్స్ లైక్ మిడ్ స్నాక్ ట్రీట్మెంట్ యా యా ఎనీ ఎనీ విచ్ ఇస్ ఫీజిబుల్ టు వర్కింగ్ వాళ్ళు ఉంటారు వర్క్ లో కుదరదు ఇంటికి వచ్చినా తీసుకోవచ్చు అట్లా అ డర్మటాలజిస్ట్ యూ సజెస్ట్ సజెస్ట్ ఇన్ స్పెషల్ కండిషన్స్ నాట్ ఎవ్రీబడి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి బికాస్ చాలా మంది గ్లో మేము తెల్లగా ఉండాలి అనుకునే దాని నుండి మనం అందంగా ఉన్నాము బెటర్గా ఉంటే చాలా హైజీన్గా ఉంటే చాలు క్లియర్ స్కిన్ ఉంటే చాలు అనే వరకు వచ్చారు అండ్ దాట్స్ వై యూ సెడ్ సజెస్ట్ ఓన్లీ పర్టికులర్ ఆప్షన్స్ అనేసి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్